గుంటూరులో కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్లు అగ్రవర్ణాల వారికి కేటాయించడంపై గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ యూనివర్సిటీలోని గాంధీ విగ్రహం వద్ద నుండి ప్రధాన ద్వారం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరలక్ష్మి, యూనివర్సిటీ పరిశోధకులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉందని, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయమని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రత్నకిషోర్, డాక్టర్ ప్రసన్నకుమార్, పరిశోధకులు బొంబోతుల కోటి యాదవ్, చెన్నకేశవులు, బాలు, మనోహర్, బాజీ, వేణు, భాష తదితరులు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవి అమలు కానటువంటి విషయాలు, గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి ఎన్నో హామీలు ఇప్పటికి నెరవేర్చకుండా కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము 50% రిజర్వేషన్ వంటి మా ఎస్టీ ఎస్సీ ఓబీసీ మహిళా విభాగంలో అందరికీ కూడా ఇది పూర్తిగా గండిగట్టే విషయము. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల గతంలో ముస్లింస్కి 4% ఇచ్చిన విధంగా మేము చైర్పర్సన్గా కానీ, ప్రెసిడెంట్లు కానీ, మండల ప్రెసిడెంట్లు ఎన్నో, మరి విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, సామాజిక పరంగా కూడా ఎన్నో కూడా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చూసి కూడా మరి యువత భావితరాలకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాస్తున్నారు. మీకు అంబేద్కర్ గారి గురించి, పూలే గారి గురించి మాట్లాడే నైతిక విలువ పూర్తిగా కోల్పోయారు. కాబట్టి మేము రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కనుక మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని అందరూ కూడా గండిగొట్టే విషయాలు కనుక చేస్తే మీ జెండాలు మీ నాయకులు తిరగరు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రత్యేక హోదాను యువతను మోసం చేసింది. ఇవన్నీ కూడా చేయకుండా అమలు కాని విషయాల్ని ఈ విధంగా మీరు ప్రకటించుకుంటూ పోతే వ్యవస్థను, విద్యార్థులను కూడా, యువతను కూడా మీరు బస్టుపట్టించే ప్రయత్నం చేసి ఖబర్దార్. ఓబీసీ మహిళా ఫెడరేషన్ తరఫున నేను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమాన్ని తీవ్రతను చేపిస్తామని చెప్పేసి మేము కేంద్రానికి హెచ్చరికిస్తామన్నాం.